हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी कामाक्षी वेलकम टू मै चैनल बीएलके तेलुगु व्लॉग्स वीडियो अयिते फ्राइडे रोज दी मामूलुगा नेन मीकु ओकटी चेप्पालनुकुंटुन्नानु नाकु डैली रुटीन व्लॉग्स लोने ओक्कोसारी गार्डनिंग व्लॉग वच्चिनप्पुडु गार्डनिंग पनी एक्कुव उन्नप्पुडु नेनु गार्डनिंग व्लॉग वरकु सेपरेट चेस्ता उन्नानंडि सेपरेट चेसि मार्निंग टाइम लो गार्डनिंग दी अप्लोड चेस्तानु मामूलुगा मध्याह्नं डैली मीकु व्लॉग्स वच्चेट अलांटप्पुडु डैली व्लॉग अंता अप्लोड चेयालि అనైతే అనుకున్నాను అందుకే మొన్న కూడా నేను గార్డెనింగ్ వ్లాగ్ మార్నింగ్ ఒకటి అప్లోడ్ చేశాను ఈ రోజు కూడా అలాగే చేస్తున్నాను వీడియో లెంగ్త్ అయిపోద్ది ఒకటేను అందులో ఇది అది ఏమంటాం కదా కలగపులకం లాగా అయిపోకుండా ఈ గార్డెనింగ్ ది సెపరేట్ గా పెడదాంలే ఎక్కువ ఉన్నప్పుడు అనైతే నాకు అనిపిస్తుంది మామూలుగా కొంచెం ఏదైనా వాటర్ వేసేది అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు అయితే మామూలు డైలీ వ్లాగ్ లోనే చేసేద్దాం అనైతే అనుకున్నాను ఈ రోజు ఏం చేశానంటే ఆకుకూరలు ఇప్పుడు పోల కుండీలో ఇందాక తమలపాకు చెట్టు కాడ ఏమంటా మనీ ప్లాంట్ కాడ పుదీనా వేశాను కదా చిన్న చిన్న కొమ్మలు నేను ఏమంటే అప్పుడు చికెన్ లోకి తెచ్చిన కొమ్మలు ఏమంటే ఊరకే బతుకుతాయా బతకవా అనేసి అలాగా నాటాను అన్నమాట మీకు చూపెట్టాను దగ్గర దగ్గర 1 మంత్ 1.5 మంత్ అయిపోయి ఉంటది అయి వారానికే బతికిపోయాయి ఎంత బాగా పుదీనా వస్తుంది నేను వారం వారం కోసుకుంటా ఉన్నాను మళ్ళా వాడుకుంటా ఉన్నాను అన్నమాట మళ్ళా జుబురుగా పెరుగుతా ఉంది బాగా అది నాకు అందుకే అనిపిస్తుంది ఈ పూల కుండీలల్లో కూడా ఆకుకూరలు వేసుకుందాము అనైతే అనిపిస్తుంది మొన్న నేను ఆకుకూరల గింజలు తెచ్చాను కదా ప్రస్తానికి అన్ని వేయకుండా పాలకూర మెంతులు వేద్దామని ఈ రోజు డిసైడ్ అయ్యి పాలకూర వేస్తున్నాను అన్నమాట ఈ పూల కుండీలల్లోనే ఈ చామంతి చెట్లు ఉన్నాయి కొంచెం చచ్చిపోయినట్లు అనిపించాయి అన్నమాట అవి అంటే ఇంకా పచ్చంగా అక్కడక్కడ కొంచెం పచ్చంగా ఉన్నాయి నేనేమైతే పీకలేదు ఎలాగూ ఆ కుండీ అంత ఖాళీగా ఉంటది డైలీ వాటర్ వేస్తున్నాను ఎరువు మట్టి కలిపే ఉన్నా దాంట్లోనే అందుకని ఈ వేద్దాము అనేసి వీటిల్లో అయితే ఈ పాలకూర గింజలు వేసాను ఒక ఈ చిన్న కుండీ అయితే మనకి ఒక రోజ్ ప్లాంట్కి ఈ కుండీతో సహా ఇచ్చారు ఇప్పుడు నేను ఇది వేసింది అప్పుడు మధ్యలో ఒకసారి మెంతులు కూడా వేసాను దానికి వచ్చాయి అది అయిపోయింది ఇప్పుడు పాలకూర వేస్తూ ఉన్నాను దాంట్లో మట్టి ఇదంతా మట్టి ఎరువు సగానికి సగం కలిపాను అన్నమాట ఈ పైన చల్లేది కూడా సగం మట్టి సగం ఎరువు పశువుల ఎరువు ఉన్నది కదా మన దగ్గర రెండు మెత్తగా కలిపేసి ముందు ఆ గింజలు ఆ కుండీలో ఎలాగో మట్టి ఉన్నింది కదా దాన్ని కొంచెం లూజ్ చేసి ఈ గింజలన్నీ చల్లి పైన ఈ పొడి మట్టి చల్లుతా ఉన్నాను అన్నమాట అట్లాగే మెంతులు కూడా అలాగే వేశాను జామ చెట్టు ఇంకొక ఏమంటాము పారిజాతం చెట్టు ఉన్నది కదా ఆ రెండు బకెట్లు ఖాళీగా ఉన్నాయి ఆ రెండిట్లోనే మెంతులు వేశాను అన్నమాట నేనైతే చూద్దాము ఎలాగ వస్తాయో ఏందో అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి ఇవన్నమాట ఈ రెండు బకెట్లు ఎందుకంటే ఆ మట్టి లూజ్ చేస్తూ ఉన్నాను ముందు గట్టిగా వాటర్ పోస్తున్నాను కదా ఈ మధ్య అంతా కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది కొంచెం లూజ్ చేసి మనం గింజలు చల్లుకున్నామంటే రేపు ఆ మొలకలు రాగానే ఆ వేర్లు ఈజీగా లోపలికి పోవడానికి కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా వాటికి కూడా ఆకుకూర గింజలు అంటే చాలా తేలికగా ఉంటాయి గట్టిగా హార్డ్గా ఉన్నది అనుకోండి మట్టి అది తొందరగా వెళ్ళలేవన్నమాట అందుకని ఆకుకూరలు వేసే మామూలుగా విడిగా వేసుకునేటప్పుడు మనం మట్టితో పాటే కొంచెం ఇసుక కూడా కలుపుకుంటాం ఆకుకూరలు ఎందుకంటే ఆ గింజలు ఈజీగా లోపలికి వెళ్ళడానికి నేను అలాగా ఇప్పుడు ఇంకా అయితే ఏం చేయలేదు మిగతా కూరగాయ ఆకుకూరల గింజలన్నీ చాలా ఉన్నాయి అవి వేసేటప్పుడు నేను ఇంకా మీకు బాగా నీట్గా చూపిస్తాను ఎందుకంటే కొన్ని టబ్బులు కొనుక్కో రావాలనుకుంటున్నాను ఆ టబ్బులు కొనుక్కొచ్చినప్పుడు నేను అన్నీ ఇంకా ప్లాన్గా ఎలాగ వేస్తాను అవి వచ్చాక అన్నీ నీట్గా చూపెడతాను ప్రస్తుతానికైతే ఈ రెండు ఆకుకూరలు ఇందులో పోసుకున్నాను అన్నమాట ఈ రెండు బకెట్లలో అయితే ఇది పారిజాతం చెట్టు జామ చెట్టు వీటి చుట్టూ మెంతులు వేసేసాను ఆ చామంతి చెట్లు చచ్చిపోతున్నాయి అని చెప్పాను కదా వాటిల్లో అయితే పాలకూర గింజలు వేసాను పాలకూర అయితే నేను అంతకుముందు ఒకసారి 2-3 టైమ్స్ వేశాను నాకైతే పాలకూర రానే రాలేదు అది పోయింది అప్పుడు వర్షాలు ఎక్కువ వర్షాలు వచ్చాయి పోయాయిలే అని అనిపించింది కానీ ఇప్పుడు వర్షాలు లేవు కదా చూద్దాం ఈసారికైనా వస్తాయా అది గింజల ఫాల్టా వర్షాల ఫాల్టా అనేది నాకైతే అర్థం కాలేదు అప్పట్లోనే కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కాబట్టి నేను ఆ గింజలు తెచ్చేటప్పుడు అప్పుడు షాపు ఓనర్ను కూడా అడిగాను అన్నమాట నేను అంతకుముందు 2-3 టైమ్స్ వేస్తే రాలేదన్నా ఎందువల్ల ఏంటి అంటే లేదులమ్మా ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయేమో నువ్వు లేటుగా వేసావేమో ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చిన సీడే నీకు ఎండాకాలమైనా
వస్తాయి అని చెప్పాడు. సరే చూద్దాం, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, నేను అన్ని వేస్తున్నాను, వీటిలో ఏ అయితే మొలకలు వస్తాయో ఏంటో అనేసి చూద్దాము. ఇలాగ అన్ని పొడి వాటరు పొడి మట్టి అంతా చల్లాక వాటరు ఇలాగ నేనైతే మగ్గుతూనే చల్లుతున్నాను. మామూలుగా ఇలా క్యాన్ లాంటివి ఉంటాయి కదా, షవర్ లాగా వస్తాయి, ఆ క్యాన్ కొనుక్కోవాలి. నేను నాకు భలే ఇష్టం ఆ క్యాన్తో ఇలాగ వాటర్ పోయాలి చెట్లకి అని నేను అంతకుముందు అనుకునేది అనమాట. మన ఇంట్లో గార్డెన్ పెంచాను అనుకొని అలాంటి షవర్ లాంటి క్యాన్ తోటే ఇలాగ వాటర్ పట్టాలి అనుకునేది. అది కూడా ఎందుకంటే ఆకుకూరలకి అలాంటిది లైట్గా వాటర్ పడాలన్నమాట. ఎక్కువ హార్డ్గా వాటర్ పడింది అనుకోండి ఉంగిపోతాయి. రేపు మొలకలు వచ్చినా మొలకలు మట్టి కంటుకున్నాయి అనుకోండి, అప్పుడు సరిగా లేవు, మళ్ళీ పాడైపోతాయి, చచ్చిపోతాయి అక్కడ. అందుకని కొంచెం జాగ్రత్తగా నీళ్లు వేయాలి మొలకలు వచ్చాక. ఇప్పుడంటే పర్వాలేదు, మామూలుగా మెంతులు అయితే నానబెట్టుకొని వేసుకోవాలి, నానబెట్టలేదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా వేసినా అవి పీల్చుకుంటాయి. మీరు మన వ్లాగ్స్లో చూసుంటారు, అంతకుముందు కూడా నేను 2-3 టైమ్స్ మెంతులు వేసాను. బాగా మెంతులు మన దగ్గర మాత్రం బాగా పండుతున్నాయి మెంతులు మాత్రము. ఇవన్నీ వేశాక అన్ని నీళ్ళు అన్నీ చల్లాక బయట మొక్కలు ఉన్నాయి కదా, మన గేటు బయట మందారం మొక్కలు, కస్తూరి చెట్టు, ఇవన్నీ కొన్ని కూరగాయల మొక్కలు ఉన్నాయి కదా, వీటిలన్నిటికీ ఎరువు వేసానన్నమాట. పశువుల ఎరువే ఇది, ఈ ఎరువు అంతా వీటికి పెట్టాను. ఎవరన్నా నాకు వీడియో తీసే వాళ్ళు ఉండుంటే బాగుండు అనిపించింది. అంతకుముందు అమ్మ తీసింది బాగా, ఇలాగ అంత ఎరువు కొంచెం జల్లినట్టు వేసానన్నమాట పలసంగా, ఎందుకంటే రేపు ఎల్లుండో కొంచెం ఒకసారి తవ్వుతాను. అంతకుముందు కూడా నేను కొంచెం అట్లాగా వేసి తవ్వాక ఈ మొక్కలన్నీ బాగా వచ్చాయి అన్నమాట. అంతకుముందు ముడగ తీసుకొని ఉన్నాయి. నేను మా ఆయన ఇంట్లోనే వాటర్ కూడా కొంచెం జవ్వలుగా ఉంటుంది, వాటర్ కూడా తీయగా ఉండవు. మా వారు అన్నారు ఈ వాటర్ కూడా కొంచెం మొక్కలు అలాగ ఉంటాయి, మంచి తీపి వాటర్ అయితే మొక్కలు బాగా వస్తాయి అని అన్నారు. మన ఇంటి దగ్గర ఈ మినరల్ వాటర్, మున్సిపల్ వాటర్ కూడా పడతా ఉందన్నమాట. మినరల్ వాటర్ అనమాట, అది ప్యూరిఫై వాటరే ఇస్తారంట. అప్పుడు ఆ వాటర్ వచ్చినప్పుడు మనం ఎంత వాడుకుంటే అంత మీటర్ లెక్కన ఇస్తారంట ఆ వాటరు. అవి మొక్కలకి పడతాము, మొక్కలు బాగా వస్తాయిలే అని మా వారు అంటున్నారనమాట. నాకు వాటి గురించి సరిగా తెలియదు. సరేలే, మంచి వాటర్ ఎటుకైనా అంతే కదా, మంచి వాటర్ మనం తాగినా ప్లస్ మొక్కలైనా అలాంటి ప్రాణాలే కదా బాగుంటాయిలే అనే ఒక సూత్రం అయితే నాకు అర్థమైందనమాట. ఇలాగ అన్నిటికీ ఎరువులు అయితే వేసేసాను. రేపో ఎల్లుండో ఒకసారి వీటి మొత్తం మీద తవ్వుతాను. అంతకుముందు నేను తవ్వినట్టే వేసానంటే బాగా వస్తాయి అన్నమాట. ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే, ఇది డైలీ వ్లాగ్ అయితే మధ్యాహ్నం వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బై.